జగన్ సీఎం అవుతాడమ్మా. అన్ని చేసిండు కదమ్మా, చెప్పినటువంటి నవరత్నాలు గీతనాలు ఉన్నాయి అన్ని చేసిండు కాబట్టి జగన్ అవుతాడు. ఈ నవరత్నాలు కాకుండా మూడు రాజధానులు అన్నాడు కదా, మరి ఎక్కడికి వెళ్ళాయని అవుతున్నాయమ్మా. మధ్యలో ఆపుతున్నారు కదా, అపోజిషన్ వాళ్ళు ఆపుతున్నారు కదా. అపోజిషన్ ఆపినా కానీ కూడా ఈయనకి ఎంత సీఎం పదవిలో ఉండి స్టే ఉన్నారు కదా, ఇప్పుడు ఆయనకి ఎంత పవర్ ఉంది, ఆయన చేయొచ్చు కదా. ఇప్పుడు అపోజిషన్ ఆపుతున్నారని చేయాలి అట్లా చట్టం ఒప్పుకోదు కదా, మన గురించి చేయట్లేదు. అట్లా చేసినందుకే కదా సీఎం కాకముందు అపోజిషన్లో ఉండి ఆయన జైలుకి వెళ్ళొచ్చాడు, ఈయన అపోజిషన్లో ఉండి జైలుకి వచ్చిండు, జగన్ మాత్రం గెలుస్తాడు పక్క. ఇప్పుడు పథకాలు అన్ని బాగానే ఉన్నాయి కానీ మరి ప్రగతి ఎక్కడ ఉందని చెప్పేసి జనాలు అడుగుతున్నారు కదా. మరి ప్రగతి ఎక్కడ ఉందంటే వాళ్ళ ఇళ్ళలో తెలుస్తుంది అమ్మా, బయటకి ఎవరైనా తీసుకున్న వాళ్ళు వచ్చి మాకు ఇచ్చిర్రు అని చెప్తారా అమ్మా. చెప్పొద్దని వాళ్ళే అంటారు, చెప్పని వాళ్ళే అంటారు, ఓట్ లేదని వాళ్ళే అంటారు. అంత అపోజిషన్ నడుస్తుంది అమ్మా. చదువు బాగుంది, వైద్యం బాగుంది, అన్ని బాగున్నాయి కానీ మరి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా పిల్లలందరూ వేరే వేరే రాష్ట్రాలకి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారంటే ఎక్కువైనప్పుడు బాధపడతా పడాలి తప్పదు కదమ్మా. ఇప్పుడు ఆస్తి పెరిగిన తర్వాత మరి అయిపోగొట్టాలంటే కూడా బాధపడాలి, తగినంత ఆశకు తగినంత సంపాదించకపోయినా కూడా బాధపడాలి, రెండు అట్లనే ఉంటాయి కదమ్మా. అంటే ఇప్పుడు పిల్లలందరూ బయటికి వెళ్ళడం కాకుండా మన రాష్ట్రంలోనే ఈ కంపెనీలు కానీ అట్లాంటివి పెట్టే బాగుంటుంది అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే కంపెనీలు పెట్టి పిల్లల్ని ఇక్కడే ఉంచుతారని చెప్పేసి బాగున్నారు. ఉన్న కంపెనీలు పోకుంటే చాలని ఆయన కాపాడుతున్నాడు రాష్ట్రాన్ని, వేరే వాళ్ళు వస్తే ఉన్నట్టు కూడా పంపిస్తారని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన జగనే గెలుస్తాడు. మరి ఇప్పుడు చంద్రబాబు గారికి ఎక్కువ మెజారిటీ ఉంది, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మూడు పొత్తులతో వస్తున్నారు కదా బీజేపీ జనసేన. వాళ్ళు కూటమి అంటారు మామూలుగా అంటే అమ్మా, ఆ కూటమి నడవదు. ఇక్కడ ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడే కూటమికి నడవలేదు. ఇప్పుడు మామూలుగా కూటమి అంటే ఆ చిన్న రాష్ట్రంలో అప్పులకే భయపడి ఉన్నారు ఆల్రెడీ అపోజిషన్. వాళ్ళకి ప్రచారం చేసుకుని వెళ్ళాక మళ్ళీ కూటమి అని చెప్పి దాంతో బీజేపీతో కలిసి టీడీపీ జనసేన అట్లా కలిసి చేస్తున్నారు. కానీ జగన్ అయితే ఓడిపోవడం గెలుస్తాయి.